하는 게 아시겠어요. 남한국을 지내보면 바르대야 남한국이 아직도 와이드가 닮아 매도 닮아 ఆశ ధర్మం అంటే ఋషులు చెప్తారు కాబట్టి ఆశ ధర్మం సనాతన ధర్మం అంటే చాలా పాతకాలం నుంచి ఉంటుంది. రాముడు కాలంలో ఉన్న ధర్మం అప్పటికే సనాతన ధర్మం. 62 తరాలైన ఇప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు భవిష్యత్తులో కాబట్టి ఈ సనాతనమైన ధర్మం ఏదైనా ధర్మం నిజమైతే దాంట్లో సత్యమే ఉంటే నిలబడుతుంది. సనాతన ధర్మం యొక్క విశిష్టత గొప్పదని ఏంటంటే ఆయన్ని వేల సంవత్సరాలు నిలబడ్డాయి. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మధ్యలో వచ్చిపోయారే కానీ వాళ్ళ వంశాలే నిలబడ్డాయి. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు తాత్కాలికంగా నిరూపించినట్టు వచ్చి వెళ్తే దాంట్లో ఉన్నవాళ్ళు అప్పటికి ఇప్పటికీ ఉన్నారు. సనాతన ధర్మం ఇప్పటికీ ఉంది. ఏమిటి ఏ విధంగా ఉంది? 150 మంది భక్తులే ఉండొచ్చు. ఒక 50 మంది ఉన్నారు కదా, పోయిన 190 మంది భక్తులు ఉన్నారు. 10% ఉంది కదా. అంటే చాలామంది రెండు రకాలుగా ధర్మంలో ఉన్నారు. మనసులో ఉండే ఆచారంలో లేని వాళ్ళు, దాన్ని గౌరవించేవాళ్ళు. వాళ్ళు దాన్ని గౌరవించి నమస్కరించాలని కదా అది ఉన్నట్టు. ఎవరో ప్రశ్న పూర్వం అంతర్జాతీయమైనా ఉంది. ఒక దేవతలంతనే మనం భూమి మీద పూజ చేస్తున్నాం కదా, ఆ దేవతలు ఎక్కడి నుంచో భూమి దిగిన వాళ్ళే కదా. మళ్ళీ భూమిని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్తారా? శాశ్వతంగా ఉంటారా? శాశ్వతంగా ఉండాలి సార్. వాళ్ళు వెళ్ళిపోవడానికి ఒక పరిస్థితి ఉంది. ఏదైనా ఒక క్షణం పాటు భూమి మీద ఎవడు కూడా ఆ దేవతను స్మరించబడినారు అంటే ఆ క్షణంలో ఆ దేవత వెళ్ళిపోతారు. అలా జరగచ్చు. ఎవరు కూడా ఆయన స్మరించినటువంటి క్షణం ఒక క్షణం ఉండొచ్చు. అలాగే ధర్మం ధర్మానికి నాశనమని మాట వాడకుండా ధర్మానికి గ్లాని అని పేరెచ్చారు. గ్లాని అంటే దానికి క్షీణదశ అవమానం, దాన్ని తిరస్కారం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటే ఎంతమంది దాన్ని తిరస్కరించినా ఒకరి యొక్క ఆధారం మీద ఆధారపడలేదు. ఎవరి కోసం ధర్మం ఉంటే ధర్మం తన కోసం తాను లేదు. ప్రపంచంలో జీవకోటి కోసం ధర్మం ఉంది. వాళ్ళు ఎంతకాలం దాన్ని పరిపాలించుకుంటారో వాళ్ళకంత క్షేమం. ఈ ధర్మానికి కర్తలు ఎవరైనా ఉన్నారా? బ్రహ్మదేవుడే కర్త, సృష్టికర్త. ఆయన ఉద్దేశం ఏంటి? అసలు సృష్టి ఎందుకు పుట్టింది? సృష్టి ఏదో వినోదం కోసం సరదాగా భగవంతుడు చేశాడని ఇట్లాంటి మాట అంటూ ఉంటారు. చాలా తప్పు. భగవంతుడు జీవకోటి మీద అనుగ్రహంతో సృష్టి చేశాడు. ఇది జీవకోటి ఎక్కడున్నారు? అనంత కోటి జీవరాశులు ఉన్నాయి. అలాగే ఎప్పుడు ఈ ప్రకృతిలో బ్రహ్మాండంలో ఉండలే ఉన్నారు. జీవకోటి లేనటువంటి క్షణం బ్రహ్మాండంలో లేదు. వాళ్ళనేది అనుగ్రహంతో ఇది చేశాడు. ఇది బ్రహ్మ సృష్టి చేశాడు. బ్రహ్మ సృష్టిలో 14 లోకాలు ఉన్నాయి. భూలోకం ఉంది. ధర్మం ఒకటి ఈ జీవకోటి ఇచ్చారు. ధర్మం ఎవరికి అంటే మనస్సు బుద్ధి చిత్తం ఇవి ఉండి అస్మిత అహంకారం కూడా ఉండి వాళ్ళందరికీ కూడా ధర్మం వర్తిస్తుంది. శరీరం ఉన్నా లేకపోయినా వర్తిస్తుంది అని అర్థం. దేవతలు కూడా ధర్మం అంటే మనలాగా ఆకలి దెబ్బగా రోగం మృత్యు ఇవన్నీ లేని వాళ్ళు కదా వాళ్ళు. కానీ మనకి ఎలా ధర్మం వర్తిస్తుందో వాళ్ళకి, ఎందుకంటే మనోబుద్ధులు ఉన్నాయి కాబట్టి అవి ఉన్నంతసేపు ఉండవలసింది. ఇలాంటి ధర్మం బ్రహ్మదేవుడు కూడా వర్తిస్తుందన్నారు. మనోబుద్ధులు ఉన్నాయని సంకల్పం ఉంది. పరమపవిత్రుడు బ్రహ్మస్తూ అతడు అతనికి దోషం ఎలా ఉంటుంది. కానీ ధర్మం అనే విషయం వచ్చేటప్పటికి అతను కూడా వర్తిస్తుంది. ధర్మం సృష్టికర్త తానికి తాను కూడా కల్పించుకుని నాకు కూడా ఇది వర్తిస్తుందని అతను చెప్పడం చేత అది వర్తించిన వాళ్ళు ఎవరు లేదు. ధర్మం అంటే ధర ఇది ధరించేది మనం ఎలా ధరిస్తుంది ఇవన్నీ అన్నింటిలోనే ధరిస్తుంది. ప్రకృతికి ఒక ధర్మం ఉంది. ప్రకృతి ధర్మం అని ఒకటి ఒక మాట అంటాం. ప్రకృతి అంటే ఏమిటి? భూమి ఉంది, దాంట్లో మట్టి అనేక ఖనిజాలు ఉన్నాయి. వర్షం వస్తుంది. ఈ వర్షం రాగానే అంతకుముందు చదునుగా బాగా ఎండిపోయి ఉన్నటువంటి భూమిలోంచి 1000 రకాల మడకలు గడ్డి ఇంకా 1000 రకాల మడకలు బయటకు వస్తాయి. ఇవి ఎక్కడున్నాయి? వాటికి బీజం అందులో రహస్యంగా ఉంది. వర్షం రాగానే అవి బయటకు వచ్చాయి. కాబట్టి
అంతకుముందు ఉన్నటువంటివి మొలకెత్తాయి కానీ కొత్తగా రాలే వర్షం నుంచి. అలాగే పూర్వం ఉండే జీవుల కోసమే ఈ సృష్టి వచ్చింది. ఇప్పుడు వర్షాలు వీళ్ళందరూ కూడా వచ్చి శరీరాలు ధరించి మనోబుద్ధులతో జీవిస్తున్నారు. అందుకని ప్రజల కోసం జీవకోటి కోసం చేశారు కాబట్టి సృష్టికి అనుగ్రహం అని పేరు దాన్ని. ఎప్పుడు ఉంటుంది అంటే ఉంటుంది, చాలా కాలం ఉంటుంది. ఎంతకాలం దానికో లెక్క ఉంది. 14 మన్వంతరాలు ఉంటుంది. 14 మన్వంతరాలు 7 మన్వంతరాలు అనేవి జరుగుతుంది. 14 రోజు సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది. అంతకాలం కూడా ఈ బ్రహ్మాండం ఉంటుంది. ఇన్ని లోకాలు ఉంటాయి, అందులో జీవకోటి అంతా ఉంటుంది. వాళ్ళందరికీ ధర్మాధర్మాలు ఉంటూనే ఉంటాయి. అంటే ధర్మం వల్ల పైనుంచి కింద పడేవాళ్ళు ఉంటారు, ఉత్తమలోకి అర్ధలోకాలు. ధర్మంలో దోషం కలిగి ధర్మాచరణ చేసి ఉత్తముడైన వాడు కింద నుంచి పైకి పెడతారు, పైలోకాలు పెడతారు. పైలోకం కిందలోకి అంటే ఏమిటి, ఉత్తర దిశలో ఉండే లోకాలు పెద్ద ఎత్తుగా ఉన్నాయి. దూరం అలా వెళ్ళిపోయి ధ్రువ నక్షత్రం కూడా దాటి ఇంకా లోకాలు ఉన్నాయి. ఆ లోకాలకు వెళ్ళడం ఏంటంటే ఉత్తమమైన స్థితి, అది గొప్ప అచీవ్మెంట్ అంటానే. ఇక్కడే ఉంటే ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ ఇదే పని చేస్తాం, ఇలాంటి శరీరం మళ్ళీ వస్తుంది. ఏమంటే ఆ భూమి గడ్డ ఎలా ముగుస్తుందో శరీరాలు అలా పుడుతున్నాయి. శరీరానికి ఏంటంటే ప్రకృతి, నీరు, గాలి, మట్టి, అగ్నిహోత్రం, అగ్ని, ఇవన్నీ కానీ మళ్ళీ శరీరం. ఎన్ని శరీరాల్లో ఎన్ని పంచభూతాల్లో ఎన్ని శరీరాలు పుట్టినా శరీరాలు పుడుతున్నాయి కానీ అవి ఖర్చు కావట్లేదు. అగ్ని, ఆ వాయువు, బుద్ధి, అవి శాశ్వతంగా సముద్రం అలాగే ఉన్నాయి. అందులోకి పుట్టినవి మళ్ళీ అందులో కలిసిపోతున్నాయి కానీ అది ఎగ్జాస్ట్ ఖర్చు అయిపోయేది కాదు. అందుకని అనంతరాశి యువకోటి జీవరాశి భవిష్యత్తులో ఇంకా కోటి సంవత్సరాలు ఇలా పుడుతుంది. ప్రజలని జీవులు పోయినప్పటికీ కూడా పంచభూతాలు ఇంకా సమృద్ధిగానే ఉంటాయి. ఇంకో కోటి సంవత్సరాలని అందులో పుట్టండి, అందులో కలపండి, ఖర్చు అయ్యే దేని. అంటే సృష్టి ఉన్నంత కారణం ప్రకృతి అనశ్వరం నశించేది కాదు. సృష్టి మాత్రం కాకపోతున్న అనశ్వరం కాకపోతుంది. సృష్టి శాశ్వతంగా ఉండదు. ఎప్పటికి పూర్తయిపోతుంది? ఇప్పుడు ఈ జీవకోటిలో ఉండే ఎంతమంది ఉన్నారో బ్రహ్మాండంలో, అంతమంది కూడా క్రమంగా పెరిగి పెరిగి ఉత్తమలోకానికి వెళ్ళి ఉత్తమలోకంలో జ్ఞానం కూడా సంపాదించి బ్రహ్మవస్తువులు లీనమయ్యేదాకా ఈ బ్రహ్మాండం ఉంటుంది. అంతకాలం ఇందులో ఉన్నవాళ్ళందరూ కూడా పైకి వెళ్ళి పండిపోయి కలిసిపోవాలి. అంతకాలం వరకు సగమే కదా అండి, ఇంకా సగం కాలం ఉంది. ఇంత లోపల జీవకోటి మనం అనుకుంటాం చాలా పెరిగింది, నిజమే. 1947 సంవత్సరంలో మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్నీ కలిపి 30 కోట్లు ఉండేవాళ్ళం. మనమే 123 కోట్లు ఉన్నాం. ఎక్కడికి పుట్టారు ఈ జీవకోటి? ఎదురు చూస్తారు మనిషి జన్మ కోసం. మనిషి జన్మలో మనిషి పుట్టాలని అంటే సులభం కాదు. వాడు పుణ్యం ఉండాలి, ఏదైనా కర్మ ఉంటే కర్మ ఫలం అనుభవించడానికి పుడతాడు, మళ్ళీ కర్మ చేస్తాడు. జీవకోటి వీలైనది ఎక్కువగా సృష్టించమని ఎంత బహుశాంప్రదాయ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా సంతానం చాలా కమ్మి. ఎంతో సంతానం ఇంకా ఒకటి కాదు, 100 సంతానం అనుకంటే మంచిది. ఎందుకంటే మనిషి జన్మ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. మాకు మనిషి జన్మ కావాలి, నాకు సంతానం అక్కర్లేదంట, వాళ్ళు వచ్చే అవకాశం పోతుంది. కానీ మన మనమే కాదు, మనిషి జన్మ అంటే అన్ని దేశాల్లో ఉండేవాళ్ళు మనుషులే. వాళ్ళ వాళ్ళ సంస్కారాలు, వాళ్ళ వాళ్ళ పుణ్యం పాపం దాన్ని బట్టి ఎటువంటి పుడతారు. అది ఓ దేశంలో పుట్టచ్చు, దేశంలో ఈ ధర్మాన్ని వ్యతిరేకంగా ఉండే దేశంలో పుట్టచ్చు. ఇక్కడ వాడు అజ్ఞానం చేసి తప్పు చేస్తే, అక్కడ ఉండేవాడేదో కాస్త సరైన ఆలోచన కలిగిన వాడైతే ఇక్కడ పుట్టచ్చు. కాబట్టి ఈ ధర్మం మనుషులకు జన్మకి కారణమవుతుంది. పాపానికి కారణం, పుణ్యానికి కారణం ధర్మం. పుణ్యం చేశారు, పాపం చేశారంటే రిఫరెన్స్ ఏమిటి? ఈ ధర్మం ప్రకారం ఇది పుణ్యం, ఈ ధర్మం ప్రకారం ఇది పాపం. ఒక లా ఉంటే దాని ప్రకారం కదా. మనకు కావాల్సింది ఏంటంటే ప్రమాణం. ప్రమాణం ఏంటి? ధర్మమే ప్రమాణం. శాస్త్రం ధర్మాన్ని గురించి జ్ఞాపకం చేయడానికే చెప్పింది, కానీ శాస్త్రంలో చెప్పిన మాటలు సరిపోవు ధర్మాన్ని గురించి చెప్పాలంటే. ఏముంది సరే, ఇంత లిటరేచర్ ఉంది మనకి, మనకి 56 లక్షలు చదువుతుంది. 56 లక్షల్లో లిటరేచర్ అంతా ఉంది, వాంగ్మయం అంతా ఉంది. 56 లక్షలు మాత్రమే నేర్చుకుంటే మొత్తం ఎన్ని గ్రంథాలు తీసిన 7 లక్షలే కదా ఉన్నాయి. నేను ఇవి నేర్చుకున్నాను, గ్రంథం అంతా నేర్చుకున్నట్టే అలా అది కదా. శాస్త్రానికి ధర్మానికి అందజేయడం 56 అక్షరాలతో సమానమైంది శాస్త్రం. ధర్మమేమో మొత్తం వాంగ్మయం ఉంది, అంత తేడా ఉంది. కాబట్టి ధర్మాన్ని మనం ఆచరించాలని అంటే ధర్మం ఏదో తెలియదు, ఇంత మనం చెప్పుకున్నాం.
భర్తగో ధర్మం, భార్యగో ధర్మం, తండ్రిగో ధర్మం, కొడుకుగో ధర్మం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ విధంగా చూసేటట్లయితే తల్లిదండ్రులను సేవించాలి, సమాజాన్ని సేవించాలి అనంటే అదొక ధర్మంగా తీసుకోవాలి. కానీ నేను ఎవరికి ఏం బాకీ లేనని ఎవరు అనుకోకూడదు. బాకీ లేకపోతే పుట్టనే పుట్టవు. ఎవరికి బాకీ కొంతైనా తీర్చావు కాబట్టి ఇప్పుడు ధనంతో పుట్టావు. ఇప్పుడు నువ్వు ఎవరికి నేను ఇవ్వటం లేదు కాబట్టి దరిద్రమే నీ భవిష్యత్తు. ఇంత కఠినంగా చెప్తోంది. దానికి దయా ధర్మానికి దయాదాక్షిణ్యాలు ఏం లేవు. శాసనానికి ధర్మం ఉంటుందా? కోర్టులో జడ్జి దయతల్చి శిక్ష తక్కువ వేయచ్చు, కానీ తక్కువ వేయమని నువ్వు దయతల్చి శిక్ష తక్కువ వేయమని కోర్ట్స్లో లాలో లేదన్నమాట. లాలో ఈ నేరానికి శిక్ష ఉంది. జడ్జి ఏదో కారణం చేత అతని శిక్ష తగ్గించవచ్చు, అతని వ్యక్తి యొక్క జడ్జిమెంట్. అలాగా ధర్మం గ్లాని పొందినప్పటికీ ధర్మం నశించదు. 123 కోట్లు జనాభాలో 80 కోట్ల హిందువులు ఉన్నారు. 80 కోట్ల హిందువుల్లో ఈ హిందూ ధర్మంలో జీవిస్తున్న వాళ్ళు కనీసం 50 కోట్లు ఉన్నారు. ఇంకా 30 కోట్ల మంది వేరే వేరే దాంట్లో పోలిగిపోతున్నారు. ఆ మత ధర్మానికి ఈ మతంలోకి ఆ మతంలోకి నేను నాస్తికుడనని, నేను గొప్ప మేధావిని చెప్పి నాకు ఇవన్నీ పట్టాలి, నేను చాలా గొప్ప వాళ్ళు కొందరు అనేక రకాల వాళ్ళు ఉన్నారు. అయినా 50 కోట్లు చిన్న విషయం కాదు. అయితే వాళ్ళు పాపం చేస్తూ ఉండొచ్చు, పుణ్యం చేస్తూ ఉండొచ్చు, తప్పులు చేస్తూ ఉంటారు. కానీ ధర్మంలో ఉన్నారు, ఆ ధర్మంలో ఉన్నారు. ధర్మంలో ఉండడం చేత ఎప్పటికో వాళ్ళకి బుద్ధి వివేకం కలిగి ఒక జన్మకి ధర్మస్వరూపం తెలుస్తుంది. ధర్మం ఏం చేస్తుందంటే తను మాట్లాడదు, కనబడదు. ధర్మం మీద ఉన్నారు, ధర్మం తెలిసిన వాళ్ళు. వీడు పుణ్యం చేసుకుంటే ధర్మం తెలిసిన వాళ్ళు వచ్చి చెప్పి వాడిని బాగు చేస్తారు. అందుకని ధర్మానికి చెప్పడానికి ప్రతి మనిషికి ఒక గురువు కావాలి. ఆ గురువు అంటే హితబోధ చేసేవాడు, వాడిని ఎత్తి పాదపూజలు చేసుకునేవాడని కాదు అర్థం. హితబోధ చేసేవాడు, మీ యొక్క క్షేమాన్ని కోరేవాడు ఎవరైనా ఉంటే, అన్నీ తెలిసినవాడు, మీ ఎందుకు వాత్సల్యం కలిగిన వాడు, మీ ఎందుకు మంచి ఆదరం కలిగిన వాడు, మీకు బాగు కోరేవాడు, మీరు తప్పు చేస్తే కోపడనే మిమ్మల్ని బాగు చేయగలిగిన వాడు ఉంటాడే వాడు గురువు. ఈ గురువు ఏ మతంలోనూ కూడా ఈశ్వరుడికి మతి భగవంతుడికి మనుషుడికి మధ్య ఇంకో గురువు అనేవాడు ఎక్కడా లేదు. వాళ్ళకి ఏంటో పుస్తకం అదే గురువు చాలు. నేను మనలాగా మనమేమిటి, మన దగ్గర గ్రంథజాలం అంతా కనుక ప్రింట్ చేస్తే కోటి పేజీలు అంత ఉంది, ఇంకా రాస్తూనే ఉన్నారు దాని గురించి. కాబట్టి గ్రంథజాలం ఎందుకంటే అనేక మంది గురువులు, అనేక మంది వేల మంది శిష్యులకు అనేక వేల సంవత్సరాల్లో చెప్పిన మాటలన్నీ ఇందులో ఉంటాయి. ఇప్పుడు కొత్త గ్రంథం ఆ అర్థం కాకపోతే, భారతార్థం కాకపోతే సంస్కృతం నుంచి తెలుగులో చెప్పాను. కానీ ధర్మం మాత్రం శాశ్వతం. రాముడు, సీత, రావణుడు వీళ్ళందరికీ ధర్మం తెలుసు. రావణుడు ఏమో అజ్ఞానంలో లేడు, వాడికి తప్ప తెలియదొక్కవాడు కాదు. సమస్త శాస్త్రాలు చదువుకున్నాడు, తపస్సు యుద్ధుడికి దర్శనం చేశాడు. అసామాన్యుడైన చాలా గొప్ప మేధావి పండితుడు, తపస్వి. కామక్రోధాలు ఉన్నాయి, కామక్రోధాలు ఎప్పుడైతే ఉన్నాయో సీతాభరణం చేశాడు. రాముడిని బాధించాలని సీత మీద మొహం కాదు గుర్తుపెట్టుకోండి. రాముడి మీద కక్షబుద్ధి ఎక్కువైపోయాడు, రాముడు దుఃఖపెట్టాలి. ఎందుకు ఆనాడు ఆ ధనస్సు ఆయన దృష్టి చీదం చేసుకుని నేను ఎత్తలేదు, నాకు ఆపరణ తెలియదు, ఈ రాముడు సుఖపడడం నాకు ఇష్టం లేదు కాబట్టి సీతను తీసుకుపోయి దుఃఖపడి అది దుఃఖం కలగజేస్తాం. అంటే కేవలం క్రోధం, అసూయ, ఆశ్చర్యతో చేసిన పని. అందుకని మళ్ళీ ధర్మం తెలుసు. సీత దగ్గర రాలేకపోతే దూరం నుంచే మాట్లాడతాడు, సంవత్సరం టైం ఇస్తాడు, రోజు అడుగుతూ ఉంటాడు. అంటే నీ భర్తను వదిలిపెట్టు అని చెప్పడం వాడు ఉద్దేశం. రాముడు వదిలేసేసి రాముడికి ఏమో అపజయం కలుగుతుంది, నా సంతోషం. రావణాసురుడు మీరు సుందరగాని కానీ రామ్ అరణ్యకాండలు కానీ చాలా చోట చూసేటట్లయితే అతడి ఉద్దేశం ఏమిటో తెలుస్తుంది. వాడికి మోహంతో శత్రువులకి వాడిని అవసరం లేదు. వాడు చాలా తపస్సు చేశాడు. వేద వేదాంగంలోనే వచ్చే వాడి ముఖంలో వేదం వచ్చింది. పెద్దలో జట అనే ఒక భాగం ఉంది, అంటే ఘనలాగా జట ఇంకా తక్కువ నెంబర్తో ప్రతి మాట పలుకుతాను. దానికి జట కారణం రావణుడు అని చెప్పింది. రావణుడికి ధర్మం తెలిసి ఎంత దివ్యత్వం, దివ్య లక్షణాలని దేవతల లక్షణం అనేవాళ్ళు. దేవతలనే ఇంద్రుడే పనిచేసినా చాలా శిక్ష పొందుతాడు కదా, ఆ విషయంలో ఇంద్రుడి దెబ్బతిలేదా. అలాగే కామక్రోధాలు అతను కష్టపడ్డాడు. శ్రీచక్రంలో పైగా వెళ్ళే 9వ చక్రం దాకా వెళ్ళేందుకు ముందు రావణుడు అక్కడ ఉంటాడు.
దానికి వారికి ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం చేపిస్తే రాముడు దర్శనమిస్తాడు, ఏం కావాలని అడుగుతాడు ఇస్తాడు. అంత మహానుభావుడు అయినా అధర్మం చేశాడు, శిక్ష పొందాడు, అపజయం వచ్చింది. అంటే అకారణంగా శత్రుత్వం రాముడి మీద, శత్రు రాముడికి రాముడు అన్న అపహారం చేశారు. ఎవరికి రాముడు ఎవరికి అపహారం చేయలేదు, ఎవరికి కోపం చెప్పలేదు, ఎవరికైనా కోపం ఉంటే వాడికి దుర్బుద్ధి ఎవరొచ్చిందే తప్ప రాముడు ఏం కప్పలేదు. రాముడు ధర్మ ధర్మస్వరూపుడు. అంతేకాదు యుద్ధం చేసినప్పుడు కూడా ధర్మయుద్ధం చేశాడు, అధర్మ యుద్ధం చేయలేదు, రావణాసుడి మీద ద్వేషంతో చేయలేదు, డ్యూటీలో చేశాడు. చాలా తేడా ఉంది. అవును, ఒక స్త్రీని ఎత్తుకాడు, నా భార్య ఎవరైనా సరే నేను శత్రువుని, నేను రాజ్యం వెళ్ళేవాడిని, అలా నేరం చేసేవాడిని శిక్షిస్తాడు. కృష్ణుడు ఆ మాట చెప్తాడు, దుర్యోధనుడు మన దుర్మాపుడు నువ్వు శిక్షించాడు వాడు, నీ బంధువుడు అని వదిలిపెట్టడానికి వీలు. వీళ్ళందరూ ధర్మం అంటే భయపడుతూ తన శిరసాహించి ధర్మం ప్రకారం జీవించిన వాడు. ఆ ధర్మం ప్రతిదిన విషయంలో సంతేమాండి ఇలా అనుకుంటున్నాను, ఇవ్వని నేను వాడికి ఇస్తాను, నాకు ఇవ్వలేకుండా అవుతున్నాను, వాడేమో అడుగుతున్నాడు, ఏం చేయమంటారు, నువ్వే వాడి ఇంటికి వెళ్ళి ఈ విషయం చెప్పు, వాడిని ఇంటికి వచ్చేదాకా ఉంటుంది, అప్పుడు అతను మెచ్చుకుంటాడు. కాబట్టి ప్రయత్నం చేయాలని సార్ చేయాలంటే ఒక అన్నమాట నిలబెట్టుకోలేకపోవడం అశక్తత వల్ల కావచ్చు, లేకపోతే డెలివరీగా బుద్ధి సరిగా లేక అలా చేయవచ్చు. చిన్న చిన్న విషయం తిరిగి పెద్ద విషయం దాకా ధర్మాధర్మలు ఉండనే ఉన్నాయి. తల్లిదండ్రులు సక్రమంగా సేవించుకునే వాడు ఉన్నారు, తల్లిదండ్రుల ఆగ్రహానికి గురైన వాడు ఉన్నారు, లేదా వాళ్ళని అవమానం చేసి తన ఇష్టపడి వెళ్ళిన వాడు ఉన్నారు, లేదా కష్టంలో ఉండే వాడిని బంధువుని వదిలిపెట్టేసి స్వార్థంతో తీసుకున్న వాడు ఉన్నారు. మామూలుగా ఎవడైనా చేసి తప్పు, కానీ అందరితో అతడు ఏ శిక్ష లేకుండా తప్పించుకుంటాడు అంటారు. మనం దేన్ని భయపడాలి ఏంటి అంటే ధర్మాన్ని భయపడాలి. రాజు నాడు ఏదో దేశంలో ఒక శాసనం ఉంది, శాసనం రాదు అంటే అందులోంచి తప్పించుకోవచ్చు, మనుషులు కదా అక్కడ చేసేది, కానీ ధర్మాన్ని అధర్మాన్ని గురించి తప్పించుకోలేదు. నిత్యం కూడా మనం చూస్తూ ఉండేది, మనం గమనిస్తూ ఉండేది, మన మనసు బుద్ధి కర్మ ఏం చేస్తున్నామో చూస్తూ ఉండేది. ధర్మం ధర్మాన్ని గురించి ఏదో విధంగా చెప్పడం అసాధ్యం, వెళ్ళి చెప్పలేదు, చాలా కష్టమైంది. ధర్మం చెప్పమని అడుగుతాడు భీష్ముని, ఎన్నో ధర్మాలు అడుగుతాడు. ధర్మాన్ని గుర్తుంటే వెయ్యి ప్రశ్నలు వేశాడు, వెయ్యి సమాధానం చెప్పాడు ఆయన భీష్ముడు. చెప్తే కూడా అడిగినవాడెవడు ఏం తెలియనివాడు కాదు అని ధర్మాలు తెలిసి మహాత్ముడైన వాడు అబద్ధ మాటకు సత్యం ఉంటాడు, సత్యవకులు ఉంటాడు, అలాంటి ధర్మరాజు అడిగాడు ప్రశ్నలు. ధర్మవేత్త కూడా తెలుస్తుంది, ధర్మంలో ఎవడైనా శిక్షలు ఉన్నాయి. ధర్మం తెలియక దేవతలు కూడా తప్పు చేస్తారు. మాండవీడైన ఒక మహాముని ఋషి, అతడేమో తపస్సు తీసుకుంటున్నాడు ఆ పట్టణం బయట. ఆ రాజుగారికి కొడుకు పుట్టాడు లేక లేక చిన్నపిల్లవాడు. రాత్రి ఎవరు లేని సమయంలో నలుగురు దొంగలు హోటల్లో ప్రవేశించి ఆ పిల్లవాడికి చాలా విలువైన ఆభరణాలు పెట్టారు, ఆ ఆభరణాలని దొంగిలించి ఆ పిల్లవాడిని చంపేశారు. సరే ఇంతట్లో రాజభటులు వచ్చి తరుముకోవడం తరిమారు వాడిని, పారిపోతూ పారిపోతూ ఇక వాడు కనపడకుండా రాత్రి సమయంలో పారిపోతూ మాండవ్య మహాముని ఉన్నటువంటి ఆశ్రమంలో ఆ నగలు అక్కడ పారేసి పారిపోయారు. ఈ రాజభటులు వచ్చి ఆ నగలు దొరికి అక్కడ ఎవరు లేదు, ఈయనే ఉన్నాడు, అక్కడ మాండవ్యుడే ఉన్నాడు, ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. రాజభటు వాడు ఎవరెవరో తెలియదు, నగలు దొరికితే ఎవరి దగ్గర నగలు దొరికాయో వాడే దొంగ అని పోలీసు అనుకుంటూ ఉంటారు. పద్ధతి ఈ దగ్గర జరిగితే నువ్వే దొంగ అని అర్థం, అంతే వేరే ప్రశ్న ఏం లేదు. అంతేకాక దొరకగానే మహారాజు దగ్గరికి వెళ్ళి దుఃఖంతో ఉన్నాడు ఆయన, కొడుకు పోయి చంటి పిల్లని చంపేశారు. ఒకటే మాట చెప్పారు, దొంగ దొరికాడు, ఆభరణాలు దొరికాయి. దొంగ దొరికాడంటే వాడు దొంగ నిర్ణయం చేసేసాడు, ఆభరణాలు దొరికాయి, దొంగ దొరికాడంటే ఇంక విచారణ ఎందుకు, కోర్టు ఎందుకు, వాడిని శూలానికి కూర్చోండి అన్నాడు. ఆయన దుఃఖంలో ఉన్నాడు, విచారణ లేదు, చెప్పిన మాటలు అలా ఉన్నాయి. ఆ రాత్రి ఆయన ఒక పెద్ద శూలం ఆ మనుషుల్లో పాతేసి ఆ శూలాన్ని గుంచాడు. ఆయన అంత వేదన రాత్రి అంతా అనుభవించాడు. తెల్లవారాక జనం అంతా అయ్యో మహర్షి మహాముని ఈయనకి ఇలా గుర్చిన వాళ్ళు ఎవరు, ఏమిటి పాపం ఎవరు చేశారు చెప్పండి.
రాజు కూడా చెప్పారు అయ్యో అంత పొరపాటు ఆయన ఆయన మేము ఎట్లా అవుతాడు అని చెప్పి తెలియదు పని చేసి చెప్పండి బయటికి రాగండి ఆయన తీసుకురండి ఆయన సేవించండి అని మహాప్రభు మన్నించండి అనుగ్రహించండి దుఃఖంగా వెళ్ళినాను అంటే నువ్వు దుఃఖంగా ఉన్నావు వాళ్ళు ఏమో నిజం అబద్ధం నిజంగా నీకు చెప్తారు విచారణ చేయలేదు ఇది చిన్నతప్పుడు పర్వాలేదు బాగున్నారా రాజు రాజును క్షమించారు లేకపోతే రాజును ఇంకొక మూడు అయితే బూడి చేసి ఉండేవాడు ఆయన అంత ధర్మవేత్త అంత క్షమ రామశ్రీ అతను తెనగా ఎక్కడికి వెళ్ళాడు యమధర్మరాజు దగ్గర ఇంటికి వెళ్ళాడు తెనగా అన్ని లోకాలు వెళ్ళగలడు ఆయన యముడి దగ్గరికి వెళ్ళి పాపానికి శిక్ష ఇచ్చేవాడు నువ్వు కదా నన్ను ఇంత భయంకరమైన శూలాన్ని గుర్చేటటువంటి శిక్ష నాకు వేశావు నేను చేసిన పాపం ఏమిటో చెప్పు కొంచెం నువ్వు అన్నాడు యమధర్మరావు అన్నాడు స్వామి ఇప్పుడైతే మహాత్ములు లేరు కానీ చిన్నప్పుడు 8-17 వయసులో ఈ తూరిలు ఎగురుతూ ఉంటాయి కదా వాటిని పట్టుకుని వాటి కడుపులో ముళ్ళు వచ్చి గిరిగిరి తనుకుని చచ్చిపోతుంటే చూసి ఆనందించారు మీరు తూరీగల కడుపులో ముళ్ళు వచ్చి చచ్చిపోతుంటే ఆనందించారు ఆ తూరీగలు ఎంత ప్రాణం గంట అనుభవించాయి ప్రాణ సంకటం అనుభవించాయి పాపం కదా అది మిమ్మల్ని ఏమో దాని గురించి ఈ శిక్ష వేశాను బాగానే ఉంది దానికి శిక్ష వేయవలసింది కానీ అజ్ఞానంలో 8-9 వయసులో ఇలాంటి పాడుపలు చేస్తే ఏం చేయాలి అజ్ఞానంలో చేసిన శిక్షకి జ్ఞానం వచ్చాడు చేసిన శిక్షకి తేడా లేదని ఆ మాత్రం తెలియదు 12 సంవత్సరాలు పూర్తయ్యే వరకు చేసిన పిల్లలు చేసే పాపాలు అన్నిటికీ తల్లిదండ్రులను శిక్షించాలి పిల్లలు వాళ్ళు శిక్షించకూడదు అది ధర్మం అంటే యముడికి తెలియని ధర్మం బోధించాడు ఇక నుంచి 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎవరు ఏ పాపం చేసినా తల్లిదండ్రులు శిక్షించాలి సాధారణంగా అధర్మంలో ప్రవేశించాలంటే పిల్లలు దాని తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంటుంది వాళ్ళ ఆసక్తులు అయితే తప్ప కాబట్టి ఆ విషయం అయ్యా నాకు ఇప్పుడు తెలిసింది ధర్మ సూక్ష్మం పిల్లలు చేసే తప్పులు తల్లిదండ్రులు శిక్షించాలి ఎప్పుడు ఇలా చేయాలి అని అన్నాడు అయినప్పటికీ భూలోకంలో మనిషి పుట్టుకొన్నాడు జీవిస్తే తప్ప పాపం అంటే ఏంటి పుణ్యం అంటే ఏంటి ఏ పాపానికి ఎంత శిక్ష వేయాలి పాపం ఎందుకు ఇస్తారు మనుషులు నీకు మనిషి జన్మలో ఉంటే తప్ప నీకు అర్థం కదయ్యా ఎక్కడో పైన కూర్చున్నావు నీ చుట్టూ దివ్యమైన తేజస్సులు తప్ప ఏం లేదు కాబట్టి ఈ దేవలోకంలో ఇక్కడ ఉన్న తర్వాత నీకు అర్థం కాదు కాబట్టి నీకు బాగా ధర్మస్వరూపం అర్థం కావడం కోసమని ఓ మాట మనిషి పుట్టాడు మనిషి పుడితే కానీ ధర్మం తెలియదు దేవతలకి యమధర్ముడు ఎవడు కూడా అది శాపం చేత విదురుడై పుట్టాడు ఆ విదురుడు ధర్మదేవత యముడే మరి సర్వధర్మాలు తెలుసుకున్నాడు పుట్టుకతోనే విదురుడు పుట్టు తనకి ఎలా ఉంది అని అన్ని ధర్మాలను తెలిసినవాడు విదురుడు తను ఎన్ని చెప్పినా వినని వాడి దగ్గర ఇంట్లో ఉన్నాడు అదొక ధర్మ అని పాపం కదా పాపం తను యోగవాళ్ళ మంది శిష్యులు పెద్ద ఆశ్రమం ఎందుకంటే రూల్స్ అలా ఏం లేదు ధర్మం తెలుసు కానీ రోజు చెప్తూ ఉండాలి మంత్రిగా చెప్తే వాడు వినడు వినడం చెప్పి తెలిసి చెప్తూ ఉండాలి అది దుఃఖం అంటే అది ధర్మం తెలిసి చెప్తే వినని వాడి దగ్గర ఉండడం చాలా మంచి దానికి చెడ్డ కొడుకున్నట్టు ఏం చేస్తాడు ఆ దుఃఖంతో అనుభవించాడు చెబుతూనే ఉంటాడు వాడు దుర్మార్గుడు అమ్మసలు వాడు పైగా అడుగుతాడు నాకు మంత్రి కదా ధర్మబోధ చేయాలంటారు నేను నీకేం ధర్మబోధ చేయను ఏం మాట చెప్పినా నువ్వు వినవు కదా అంతేకాక నేను క్షత్రియుడు కాదు బ్రాహ్మణి కాదు ఏదో నా జన్మ వేరు కాబట్టి ఎన్ని ధర్మాలు చేసినా దైవాంశంలో పుట్టినప్పటికీ కూడా ఈ జన్మలో నేను నీకు బోధ చేయకూడదు ఇలా చెప్పగలిగిన వాడు పెద్దవాడు ఉన్నాడు మహర్షులు వాడు చెప్తాడు నేను ఆచరిస్తే ఆచరిస్తే లేకపోతే నీ కర్మ అంటాడు చెప్తాడు అసలు చెబితే వినకుండా ఉండే వాతావరణంలో పుట్టి పెరగడం ఉందే అది శిక్ష మనిషి జన్మలో పుట్టి ఏమి శిక్ష అనుభవించాడండి ఆయన మరేం పుట్టాడు బాగానే ఉన్నాడు కదా ధర్మంలో శిక్ష ఏమైంది ఇందులోనూ మనిషి పుట్టడం శిక్ష అంటే ఇది ఇది ధర్మ సూక్ష్మాలు అలా ఉంటాయి కాబట్టి దేవతలు కూడా ఆ ధర్మం తెలియ తప్పు చేస్తాడు దానికి మనుషుల లోపల పుట్టిన మహర్షులు దేవతల్ని శిక్షించారు రక్షించారు దేవతల్ని శిక్షించారు దేవతల్లో ఉండే దోషాన్ని పోగొట్టారు మనుషులు మనుషులతో అందుకని పోతారు
దేవలోకంలో భోగం ఉంటాం, దేవలోకంలో అంటే యజ్ఞాలు క్రతువులు ఘనపాఠాలు ఎవరు ఉండరు. వాళ్ళది ఏమి అక్కర్లేదు, వాళ్ళకి సుగంధం ఉన్న ఆనందం తప్ప ఏం లేదు, ఆనందం కర్మ లేదు, ఆకలి లేదు, వండుకోవాలండాను నిచ్చిన అక్కర్లేదు, ఆహారమే లేదు, సో ఆకలి లేదు, దప్పిక లేదు, వార్ధక్యం లేదు, ముసలితనం లేదు, శరీరంలో బాధ లేదు, అలా ఉండిపోతారు. అది చాలా బాగుంటుంది, అది బాగుంటుంది, అదే బాగుంటుంది. అక్కడ మరి అందులో దుర్బుద్ధి పుడుతుంది ఒక్కొక్కరికి, మనకి దుర్బుద్ధి పుడితే వెంటనే చేయి కాకపోతుంది. ఇదే మంత్రిలోకం. మనుష్య జన్మ కావాలని కోరాలి, శాశ్వతంగా వెళ్ళిపోవాలి ఎప్పుడో ఒక రోజు. అంతవరకు ఈ భూమిలో చుట్టూ ఉండే దేశానికి సమాజానికి చేతనైన సేవ చేస్తూ రుణం తీర్చుకుంటూ ధర్మాన్ని మనం స్మరిస్తూ ఈశ్వరుని ధ్యానం చేసుకుంటూ ఇప్పుడు ఉండడమే చాలా ఉత్తమమైన పరిస్థితి అని నా నమ్మకం అది. కాబట్టి మనం ధర్మానికి విధేయులమై ధర్మానికి సేవకులమై ధర్మం తెలిసిన వాళ్ళకి ఏమో సేవకులుగా జీవిస్తూ అది ఉండడం మనకు ఇది భారతీయ ధర్మం. భారతీయ ధర్మం సక్రమంగా ఒక జన్మ ఉంటే కూడా పైకి వెళ్తారు, ఒక్క జన్మ సర్పూర్ణంగా ఉంటే కాదు. అది శుభం పూజ శుభ.